దేవుడి కోసము, దైవానుభూతి కోసము, ఆత్మీయ సంపద కోసమని మానవుడు ఇప్పుడు కూడా వెతుకుచూనే ఉన్నాడు, ఆరాటపడుచూనే ఉన్నాడు. ఆ అన్వేషణలో భాగముగానే ఆంద్రియ గారు ముందుగా బాప్తిజ్మ యోహాను గారి శిష్యుడై, ఆ తర్వాత ఎప్పుడైతే యోహాను గారు చూపించారో ఇదిగో నిజమైన గొర్రెపిల్ల, నా తర్వాత రానున్న వ్యక్తి ఇత్తడని చూపించాడో, వెంటనే యేసు వైపు వెళ్ళిపోయి ఆయన చెంత చేరాడు. అనగా అన్వేషిస్తూ ఉన్నాడు ఆంద్రియ. పుణ్యక్షేత్రాల దర్శనము, తీర్థయాత్రలు ఈ ఉద్దేశంతోనే జరగాలి. పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా, పెద్ద పెద్ద దేవాలయాల దగ్గరికి వెళ్ళాలంటే ఈ యొక్క ఆశే నిన్ను నన్ను నడిపించాలి. అది విహారయాత్రలో భాగము కాకూడదు. ఆంద్రి ఏ విధంగా అయితే ప్రభువా నువ్వు ఎక్కడ ఉంటావు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో గడిపి ఆత్మీయ ఆనందంతో తిరిగి వచ్చి అన్నకు చెప్పాడు చూసారా, అలాంటి అనుభూతి కోసమే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, తీర్థయాత్రలు జరపాలి. అందుకోసమే చాలామంది కూడా అనేక ప్రాంతాలకు వెళ్తారు దైవ దర్శనం, దేవుని చూడాలని, దేవునితో మాట్లాడాలని. కానీ మన క్రైస్తవ సమాజంలో పుణ్యక్షేత్రాలు అంటే ఆహ్లాదకరమైన ప్రాంతాలుగా మాత్రమే ఉన్నాయి. తిరణాల ఉంటేనే, అక్కడ పిక్నిక్ స్పాట్స్ ఉంటేనే పుణ్యక్షేత్రాలు డెవలప్ అవుతాయి. బీచ్ ఉండాలి, కొండలు ఉండాలి, నదులు ఉండాలి, పడవలు ఎక్కాలి, రకరకాలవన్నీ కూడా చుట్టూ ఉంటే ఆ పుణ్యక్షేత్రము ప్రసిద్ధి చెందుతుంది. అనగా మన ఉద్దేశాలు ఏమైపోయాయో చూడండి. మన ఉద్దేశాలు గుడి దాకా వెళ్తాము, గుడిలో ఎంతసేపు ఉంటున్నాము, బీచ్లో ఎంతసేపు ఉంటున్నారు? విశ్వాసులమే, ఆంధ్రేకి ఆ ఉద్దేశం లేదండి. బాప్తిజ్మ యోహాను గారి దగ్గర నుంచి యేసు వైపు వెళ్ళాడంటే ప్రభువా నువ్వు ఎక్కడ ఉంటున్నావు రండి చూడండి అన్నాడు. వెళ్ళి ఆయనతోనే గడిపారు, దైవానుభూతిని పొందారు, ఆత్మీయ బలాన్ని పొందుకున్నారు, ఆనందంతో తిరిగి వచ్చి సోదరుడికి చెప్పారు మేము కనుగొన్నాము అని. మనలో ఎంతమంది మనం చెప్పగలం ఈ మాట, మేము కనుగొన్నాం, ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ప్రయాసపడి వెళ్ళిపోయాం, నిద్రహారాలు మాని వెళ్ళిపోయాము ఆ పుణ్యక్షేత్రానికి, మేము కనుగొన్నాము, మేము పొందుకున్నాము అనే మాట కరువైపోతుంది.